హోరీ చర్చ సాగింది. మాజీ మంత్రి హరీష్ రావు అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీలు అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అన్నారు. అంకెల గారడితో మభ్యపెట్టేందుకు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో దశ దిశ లేని పాలన నడుస్తోందని వారు ఆరోపించారు. హరీష్ రావు భట్టి విక్రమార్క తాను రోడ్డుపైకి వెళ్లి ప్రజలను అడుగుతానని సవాల్ చేశారు. ఎవరి హయాంలో కరెంటు సరఫరా బాగుందో ప్రజలు చెబుతారని వారు పేర్కొన్నారు. రాష్ట్రమంతటా ఎక్కడా విద్యుత్ సరఫరా సరిగ్గా లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని బడ్జెట్ ప్రసంగం సాగిందని వారు విమర్శించారు. తమ 8 తిట్టడం తప్ప 8 నెలల్లో సాధించిందేంటని ప్రశ్నించారు హరీష్ రావు. అధ్యక్ష, ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా పార్టీలో ఉన్న కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్టీలో ఉన్న కేశవరావు గారి ఇంటికి పోయింది. ముఖ్యమంత్రి గారు లోపల పోయిండు, బయట కరెంటు పోయింది. అది పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. గత కాంగ్రెస్ పరిపాలనలో వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ 200 రూపాయలు, మేము అధికారంలో వచ్చిన వెంటనే 1000 రూపాయలు చేశాం. రెండోసారి అధికారంలో రాగానే 2000 చేశాం. మా దశాబ్ద కాలంలో ఇచ్చిన మాట ప్రకారంగా వృద్ధాప్య పెన్షన్ 200 నుంచి 2000 రూపాయలు చేశాం. అధ్యక్ష, మీ సోకాల్డ్ ప్రజాపాలనలో చెప్పిన 100 రోజుల గడువు దాటిపోయింది. 4000 పెన్షన్ నాలుక మీదనే ఉన్నది. ఉన్న 2000 కూడా చక్కగా రాక అవ్వదాతల పరిస్థితి అధోగతి అయిపోయింది. అధ్యక్ష, ఈ బడ్జెట్ లో ఉన్నదంతా వాస్తవాల విస్మరణ, అవాస్తవాల విస్తరణ. ఈ ప్రభుత్వం ఎంత సంకుచిత వైఖరంటే, దశాబ్ద కాలంలో మేము సాధించిన అద్భుతమైన ప్రగతికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్ లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేశారు. అధ్యక్ష, గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మా 10 ఏళ్ల పాలనలో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేస్తారా అధ్యక్ష? ఇంతకంటే చిల్లర వ్యవహారం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు, మీరు కంప్యూటర్ మెమోరీ నుంచి డిలీట్ చేయగలుగుతారేమో, కానీ ప్రజల మెమోరీలో నుంచి డిలీట్ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అధ్యక్ష, అక్షరాలను మలిపేస్తారేమో కానీ అనుభవాలను మలిపేయలేరు. అధ్యక్ష, నిన్ననే మనం అసెంబ్లీలో మాట్లాడాం. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని, బడ్జెట్లో 1 రూపాయి ఇవ్వలేదని, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మన తీవ్రమైన నిరసనను కేంద్రానికి తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశాం. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి గ్రాంటు 9,729 కోట్లు, కానీ బడ్జెట్లో ఎంత పెట్టారు ఈ సంవత్సరం? మీరు 21,635 కోట్లు పెట్టారు. అంటే పోయిన సంవత్సరం ఇచ్చినంత కూడా ఇవ్వలేదని, తెలంగాణకు మొండి చేయి చూపిందని ఇదే సభలో మనం తీర్మానం చేస్తాం. కానీ మీరేమంటారు, 21,636 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని బట్టి గారు ఈ బడ్జెట్లో పెట్టారు. గౌరవనీయులైన బట్టి విక్రమార్క గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారో ఒక్కసారి చదివి వినిపిస్తాను. అధ్యక్ష, ద మోర్ ఏ గవర్నమెంట్ బ్లేమ్స్ అదర్స్, ద మోర్ ఇట్ రివీల్స్ ఇట్స్ ఓన్ ఫెయిల్ ఇనబిలిటీ. ఏ ప్రభుత్వమైనా ఇతరులను ఎక్కువగా నిందిస్తుందో ఆ ప్రభుత్వం తన అసమర్థతను, వైఫల్యాలను బయటపెట్టుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వ్యాఖ్యానించడానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. బడ్జెట్ ప్రసంగం అంతా బీఆర్ఎస్ను తిట్టిపోయడం కోసం తయారు చేసినట్లుంది, ఒక రాజకీయ కరపత్రం లాగా ఉంది. బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన గంభీరత కానీ దార్శనికత కానీ ఏమాత్రం కనబడలేదు. అధ్యక్ష, ఫార్ములేషన్ ఆఫ్ పాలసీ కన్నా హ్యూమిలియేషన్ ఆఫ్ అపోజిషన్ మీదనే బట్టి గారు ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనబడ్డది. అధ్యక్ష, నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతారు? మీరు చేసింది ఏందో, చెయ్యబోయేది ఏందో గది చెప్పుంది. 8 నెలలు గడుస్తున్నాయి అధ్యక్ష, మన రాష్ట్రంలో దశ దిశ లేని పాలన నడుస్తుంది. ఈ రోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు, ప్రజలకు వెల్లడించలేదు. ఎంతసేపు ఉత్త రాజకీయ వృధా, కాయగొరుకుడు మాటలు. విజన్ లేదు, విషయం లేదు. ఇప్పటి వరకు సాధించిన ఒక విజయం లేదు. ఆర్థిక మంత్రి గారు స్వీపింగ్ కామెంట్స్ చేయడంలో సిద్ధహస్తులని ఈ బడ్జెట్ నిరూపించింది. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని రాశారు. మరొకవైపు ఇదే బడ్జెట్లో రాష్ట్ర తలసరి ఆదాయం 347,229 రూపాయలని పేర్కొన్నారు. ఇంత కన్ఫ్యూజనా అధ్యక్ష,
ఇంత కుట్రనా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే 2014లో మా అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయంలో మనం కంపేర్ చేసినప్పుడు, ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మనం 11వ స్థానంలో ఉన్నాం. కానీ మా 10 ఏళ్ల పాలన ఫలితం ఈరోజు గోవా, సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా నిలపడం జరిగింది.